దశాబ్దానికి పైగా యాంకర్గా ఆ తర్వాత నటిగా సక్సెస్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. సుమ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న యాంకర్ ఝాన్సీ అనే చెప్పాలి. బాగా చలాకీగా యాంకరింగ్ చేయడంలో ఝాన్సీ స్టైలే వేరు. ఇప్పటికీ చిన్న చిన్న ఛానల్స్ లో పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అయితే ప్రముఖ టీవీ షోలో ప్రసారమయ్యే ఒక ప్రోగ్రామ్ తో ఝాన్సీ లైఫే మారిపోయింది. ఆ ప్రోగ్రామ్ కి రోజు ఎంతో అందంగా రెడీ అయ్యేది ఝాన్సీ. అయితే అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ కి డైరెక్టర్ గా పనిచేశాడు కమీడియన్ జోగినాయుడు. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరిది ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి వరకు దారితీసింది. యాంకరింగ్ లో రాణించిన ఝాన్సీ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. పొడుగులో ఇద్దరు భిన్నాభివృద్ధులైనప్పటికీ కొన్నాళ్ళు సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె జోగినాయుడికి దూరంగా ఉంది. వీరి కాపురానికి గుర్తుగా 8 ఏళ్ల పాప ఉంది. ఈ విషయాన్ని ఆమె దృష్టిలో పెట్టుకుని వేరే వివాహం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం సమస్యలు తీరడంతో ప్రముఖ వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని యాంకర్ ఝాన్సీ నిర్ణయించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికీ గ్లామర్ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న ఝాన్సీ గ్లామర్ కు గులామైన ఆ పురుషుడెవరో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 8 సంవత్సరాల తర్వాత భర్తతో పడ్డ ఇబ్బందులకు ఆమె విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టింది. ఝాన్సీ పడ్డ కష్టం మామూలుది కాదని ఆమె సన్నిహితులు చెప్తుండేవారు. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఝాన్సీ ఎక్కువగా ఆస్తులను కూడా సంపాదించలేకపోయింది. అయితే ఈ ఆర్థిక సమస్యల కారణంగానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఏదేమైనా ఇన్ని కష్టాల తర్వాత యాంకర్ ఝాన్సీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. యాంకర్ ఝాన్సీ జీవితం ఇప్పటికైనా బాగుండాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.